ఇప్పటికేపెరిగిన నిత్యవసర ధరలతో కుదేలవుతున్న సామాన్యుడి నెత్తిపై కేంద్రంలోని మోదీ సర్కార్ మరో పిడుగు వేసింది. గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరను మరో 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 1055 రూపాయలు ఉన్న సిలిండర్ ధర పెరిగిన 50 రూపాయలతో కలుపుకొని 1105 రూపాయలకు చేరుకుంది. గడిచిన 4 నెలల్లో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ను 4 సార్లు పెంచిన మోదీ సర్కార్ సామాన్యుడి బతుకును భారం చేసింది. మార్చి 22న 50 రూపాయలు పెరిగిన సిలిండర్ ధర మే 7న మరో 50 రూపాయలు 19న 3.5 పెంచగా ఇప్పుడు పెరిగిన 50 రూపాయలను కలుపుకొని మార్చి 22 నుంచి ఇప్పటివరకు 153 రూపాయల 50 పైసలు పెంచారు. ఇక జూన్ నుంచి ఇప్పటివరకు ఎల్పిజి పై ఏకంగా 244 రూపాయలు వడ్డించారు. అయితే పెరిగిన పెట్రోల్ ధరలను తీరస ఆందోళన బాట పట్టింది. ఇప్పటికైనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేసింది. లేనిచో రాబోయే రోజుల్లో బీజేపీ పాలకులకు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించింది. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తీరస శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. తెలంగాణ చౌకులో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి జిల్లా తీరస అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణ్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్లు ముఖ్య అతిథిగా హాజరు కాగా తీరస మహిళా కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు ఖాళీ సిలిండర్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పేదల వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వతంత్ర భారతంలో గత సంవత్సరాల పాలన ఒకవైపు ఉంటే మోదీ పాలన ఒకవైపు ఉందన్నారు మేయర్ సునీల్ రావు. 2014లో 450 రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర గడిచిన 8 సంవత్సరాల్లో 700 రూపాయలకు పైగా పెరిగి 1105 రూపాయలకు చేరుకుందన్నారు. రోజు రోజుకు ధరలు పెరిగి సామాన్యుడికి భారంగా మారుతున్నాయన్న మేయర్ సునీల్ రావు, పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బయటకు వెళ్లాలంటే భయపడవలసిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్మును అంబానీకి ఆదానికి దోచిపెడుతున్న ప్రధాని మోదీ ప్రజా కంటకుడిగా మారాడని దుయ్యబట్టారు. సామాన్యుని వాడుకునే వాటిపై జీఎస్టీలు పెంచిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ధనవంతులు వాడుకునే వాటిని చూసి చూడనట్లుగా వదిలేశారన్నారు. రోజు రోజుకు ధరలు పెరిగి సామాన్యుడి జీవితం భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను తగ్గించే వరకు కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తామన్న ఆయన, ప్రధాని మోదీ తల వంచి ధరలు తగ్గించేలా ఒత్తిడి తెస్తామన్నారు. మరి పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరను మరి తగ్గించాలని చెప్పేవరకు కరీంనగర్ లో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ధర్నా నిర్మించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు చరిత్రలో నిజంగా చూసుకుంటే మోడీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటే, స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల పాలన ఒకవైపు, మోడీ గారు 8 సంవత్సరాల పాలన ఒకవైపు. స్వతంత్ర భారతదేశం 70 సంవత్సరాలు 450 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉంటే ఈరోజు 8 సంవత్సరాల్లో 1100 రూపాయలకు అయింది. అంటే దాదాపుగా 700 రూపాయలు పెంచినటువంటి ఘనత మరి మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా ప్రతీది ఈరోజు రాత్రి మహిళలు పండుకొని పొద్దున లేచి దుకాణంకి పోవాలి అని కొనుక్కోవాలంటే మరి నిన్నటి ధరను ఈ రోజు ధరను బేరీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సామాన్య మానవుడు బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఈరోజు మోడీ గారి నాయకత్వంలో మరి వచ్చిందంటే చాలా దురదృష్టం. కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మిటమిట లోన లొటలొటలాగా వ్యవహరిస్తున్నది. కేవలం చూడడానికి మాత్రం చాలా గొప్పగా కనబడుతున్న భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా ఇవాళ ప్రజాక్షేమంలో వాళ్ళు భాగస్వామి అవుతలేరు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో గతంలో మహిళలు గ్రామీణ ప్రాంతంలో గుట్టలల్లో జంగలల్లో పోయి పుల్లలు ఏర్కచ్చుకొని ఇళ్ళ వంట చేసే పరిస్థితి ఉండే. ఈరోజు మోడీ మళ్ళా ఈ యొక్క దేశాన్ని ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోతున్నాం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మనం వెంటనే మోడీ గారు ఈ పెంచిన ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి. బేస్ చేతుగా తెలంగాణ రైతులు, తెలంగాణ మహిళలకు ప్రత్యేకంగా ఈ దేశ మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మహిళలు పొద్దున లేస్తే రాత్రి వరకు కూడా ఎంతో కష్టపడి ఉంటారు. మరి ఈరోజు మీరు గ్యాస్ ధర కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడం జరిగింది. మార్చి నుండి ఇప్పటి వరకు కనీసం 4 సార్లు గ్యాస్ మీద ధరలు పెంచడం జరిగింది. ఒకప్పుడు 450 రూపాయలు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 450 రూపాయలు, ఇప్పుడు 1150 రూపాయలకు సిలిండర్ ధర పెరగడంతో మహిళలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. దీని ద్వారా నిత్యావసర వస్తువులు కూడా
పెరుగుతున్నాయి కనుక ప్రజల యొక్క ఇబ్బందులను మహిళల యొక్క ఇబ్బందులను గుర్తించి వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి మేము ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ను 1200 రూపాయలు చేసిన ఘనత మోడీ గారికి దక్కుతుంది ఎందుకంటే గతంలో 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా 1200 అంటే మూడింతల రేటును పెంచి ఇవాల పేద ప్రజల నడ్డిని విరుస్తా ఉన్నారు మోడీ గారు పదే పదే చెప్తా ఉన్నారు అచ్చేది నాయే అని కానీ మోడీ గారు చేసే ప్రతి పని వల్ల సచ్చేదిన వచ్చింది తప్ప మంచి రోజులు వచ్చే పరిస్థితి లేదు ఇవాల ఉప్పు కొంటే జిఎస్టి పప్పు కొంటే జిఎస్టి గ్యాస్ కొంటే అగ్గి మండే పరిస్థితి ఇవాల వంట గ్యాస్ మీద వంట చేయాలంటే మహిళలు ఏడ్చే పరిస్థితి ఉంది గతంలో కట్టెల పొయ్యి పెడితే కళ్ళకు నీళ్ళు వచ్చాయి కానీ ఈ రోజు గ్యాస్ సిలిండర్ కొనాలంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ గద్దె దిగే రోజు దగ్గర పట్టదని తెలియజేస్తున్నాం ఇయాల ప్రతిరోజు పొద్దున లేచినాక ప్రతి ఇంట్లో మొదలు వంట చేయాలంటే మనం సిలిండరుతోనే స్టార్ట్ చేయాలి మరి ఇయాల మహిళలు కానీ ప్రతి కుటుంబం కానీ మరి సిలిండర్ కానీ నిత్యావసర వస్తువుల మీద ఈ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ధరలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున తెలంగాణ చౌకులో ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ అంటే మొండి చేయి చూస్తుండు నిరుపేద ప్రజలకి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే క్రమంలో నేను ఒకటే మాట సూటిగా ప్రశ్నిస్తున్నా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పెరిగి తగ్గినప్పుడు నువ్వు ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఉన్నది ప్రజలు నిరుపేదల ప్రజలను నడ్డి వీసే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం వహిస్తుంది మహిళలు నడుము బిగించి బిడ్డ నిన్ను గోరిగడతారు గుర్తుపెట్టుకో నరేంద్ర మోడీ ఈ నిత్యావసర వస్తువులు ఆయిలే కావచ్చు పప్పులే కావచ్చు సిలిండర్ వంట గ్యాస్లే కావచ్చు అంటే రకరకాలుగా జిఎస్టీ పేరున పెట్టి దేశ ప్రభుత్వాన్ని భారతదేశ వ్యవస్థను పూర్తి స్థాయిలో అట్టడుగుగా చేర్చి ఈరోజు ప్రతి సామాన్య ప్రజలు ప్రతి సామాన్య యువత విద్యార్థి కూడా వ్యతిరేకించే కింది స్థాయికి చేరినటువంటి ఓ లుచ్చా మోడీ మరీ ముఖ్యంగా మా కరీంనగర్కు దరిద్రంగా మారినటువంటి ఓ బచ్చా బండి సంజయ్ మీ నేతృత్వంలో ఈరోజు మా కరీంనగర్ అదేవిధంగా భారతదేశం ముందుకెళ్తుందంటే మా విద్యార్థి యావత్తు విద్యార్థి యువత సిగ్గుగా భావిస్తూ ఉన్నాం మీ ఒక ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా గద్దె దించడానికి మరీ ముఖ్యంగా కరీంనగర్లో బండి సంజయ్ లాంటి ఓ బచ్చాను ఎంపీగా గద్దె దించడానికి పూర్తి స్థాయిలో మేము కంకణం కట్టుకున్నాం.